Hello, hi, and welcome back to my channel. I am going to sugar patients. I am going to choose this night. ఇప్పుడు దీంట్లో ఆనియన్స్ వేసేసుకోవాలి మనము ఆనియన్స్ వేసేస్తున్నాను చాలా బాగుంటుందండి షుగర్ పేషెంట్స్ కి ఇది వీక్లీ వన్స్ తింటే కూడా చాలా బాగుంటుంది వీక్లీ వన్స్ తినాలి చాలా బాగుంటుంది షుగర్ కూడా కంట్రోల్ అవుతుంది మెంతులు నైట్ మనం నానబెట్టడం వల్ల ఏంటంటే చేదు అనేది అస్సలు ఉండదండి కాకరకాయ కంటే చాలా అంటే చాలా చాలా తక్కువ మీరే ఒకసారి చేసి వంట చేసుకొని తిని చూడండి నాకు మళ్ళీ కామెంట్ పెట్టండి ఇప్పుడు ఈ ఆనియన్స్ అనేది బ్రౌన్ కావాలండి దగ్గరికిగా కావాలి దీంట్లో కొంచెం salt వేసి పెట్టేసాను నేను ముందే బ్రౌన్ అయిపోయాయి ఇప్పుడు దీంట్లో మనము అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ నేను 1/2 స్పూన్ వేస్తున్నాను మీకు కావాలంటే ఇంకో 2 స్పూన్స్ కూడా వేసుకోవచ్చు పసుపు వచ్చేసి ఒక 1/2 స్పూన్ దీంట్లో కొత్తిమీర పచ్చిమిర్చి వేసేస్తున్నాను కరివేపాకు ఇవి వేసేస్తున్నాను ఇవి కూడా కలుపుకోవాలి ఇది ఇవన్నీ మనకు ఆయిల్ లో మగ్గుతుంటే మంచి అరోమా వస్తుందండి ఆ వచ్చినప్పుడే మనం మెంతులదేమో వాటర్ ఒంపేసి పెట్టేసుకోవాలి తీసేసుకోవాలి వాటర్ పక్కన బాడే తీసేసాల వాటర్ తీసేసానండి ఇప్పుడు మెంతులు దీంట్లో వేస్తున్నాను ఉప్పు కూడా టేస్ట్ కి తగ్గట్టు వేసుకోండి ఉప్పు కారం పొడి 2 స్పూన్స్ వేస్తున్నాను ఇవన్నీ మగ్గాలండి బాగా స్లిమ్ మంటపైన 10 నుంచి 15 నిమిషాలు మగ్గాలి మూత పెట్టేసి పక్కకు పెట్టేసాలండి 15 నిమిషాల తర్వాత చాలా టేస్టీగా ఉంటుందండి ఇది అన్నంతో కాని చపాతీలతో కాని తింటే చాలా బాగుంటుంది ఒక్కసారి తిన్నారంటే గొద్దర చిన్న పిల్లల దగ్గరికి వెళ్లి తింటారండి పుల్కాస్తో చాలా బాగుంటుంది ఇంకా ఇది కర్రీ నా ఈ షో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఏంటంటే నా షో మీకు నచ్చిందని నాకు కూడా అనిపిస్తుంది పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా నొక్కండి దానివల్ల ఏంటంటే నేను చిన్న చిన్న షోస్ వీడియోస్ సేవ్ చేసిన ముందుగా మీకే నోటిఫికేషన్ వస్తుందండి నా ఈ షోలో ఆల్ వెరైటీస్ ఉంటాయి హెయిర్కి సంబంధించింది బ్యూటీకి సంబంధించింది అన్నిటికీ సంబంధించిన నాకు తెలిసిన మటుకు చెప్తూ ఉంటానండి ఇప్పుడు 15 నిమిషాలు అయిపోయిందండి కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు వాటర్ యాడ్ చేసుకుంటే మాత్రం ఇంకొక 5 మినిట్స్ మగ్గనివ్వాలి ఆ తర్వాత జీలకర్ర మెంతులు మనం దంచేసి పౌడర్ చేసి పెట్టేసుకోవాలండి చల్లేసుకోవాలి మసాలా లాగా పైన కుక్ అయిపోయిందండి మంచి స్మెల్ వస్తుంది అసలు షాక్ అయిపోతారు మీరు మెంతులు అమ్మో వామ్మో అని భయపడతారు కానీ అస్సలు అలా ఉండదండి మెంతుల కూర ఒక్కసారి తిన్నారంటే వదలరు మా ఇది మట్టుకు మాత్రం ఆయిల్లోనే మగ్గాలి వాటర్ ఏదంటే ఆఫ్టర్ మీ 15 మినిట్స్ తర్వాతనే చేసుకోవాలండి రెడీ అండి మెంతుల కర్రీ